మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి ఎమ్మెల్యేలతో పాటు ప్రతినిధులతో పాటు అందరినీ అక్కడికి తీసుకెళ్లి సందర్శించింది. ఇక ప్రస్తుత పరిస్థితిని అక్కడ నుంచి మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించినటువంటి లక్ష్మీ బ్యారేజ్ వద్ద మనం ఉన్నాం. ఏదైతే ఈ లక్ష్మీ బ్యారేజ్ ప్రధానంగా పిల్లర్ నెంబర్ 16 నుండి దాదాపు 22 వరకు కుంగుబాటుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పిల్లర్ నెంబర్ 20 ఏదైతే ఉందో ఇక్కడ మనం చాలా స్పెసిఫిక్గా చూడవచ్చు, పూర్తిగా కూడా పగుళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక పిల్లర్ నెంబర్ ఏదైతే 22 ఉందో అక్కడ ఉన్నటువంటి క్రాక్స్ కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మిగతా ఏదైతే ప్రాజెక్టులో మిగతా వాటికన్నా కూడా ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉండాల్సినటువంటి అంటే వాటర్ వచ్చే లెవెల్ కన్నా కూడా పూర్తి స్థాయిలో కుంగినట్టు చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఏదైతే విజువల్స్లో కూడా చూడవచ్చు, ఆ నెర్రలు వచ్చినటువంటి అంటే ఏదైతే ఆ బ్లాక్ నిర్మించారో ఆ బ్లాక్ కూడా పూర్తిగా కూడా నెర్రలు వచ్చినటువంటి పరిస్థితి. ఇక మనం పైన భాగం చూస్తున్నాం బ్రిడ్జికి సంబంధించి, ఈ భాగంలో కూడా అంటే ఏదైతే పిల్లర్ నెంబర్ 16 నుండి 21 వరకు పూర్తిగా కూడా ఇటు లోపలికి కుంగినటువంటి పరిస్థితి. ఇందుకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు మనం మాట్లాడినట్లయితే సాంకేతికంగా చెప్తుంది ఏంటంటే ఈ జియోఫిజికల్ టెస్ట్ ఏదైతే ఈ గ్రౌండ్ లెవెల్లో చేయాల్సినటువంటి టెస్ట్ ఉంటుందో అది 158 మీటర్ల లోతు కూడా కేవలం ఏదైతే 50 మీటర్ల వరకు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అన్నటువంటి అభిప్రాయం కూడా కొంతమంది నిపుణులు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో కూడా ఏదైతే ఇన్నాళ్ళ పాటు కాళేశ్వరం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము విచారణ జరుపుతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల ప్రచారంలో. అయితే అధికారంలోకి వచ్చాక ఇప్పటికే ఒక విజిలెన్స్ విచారణ కూడా జరిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగుబాటుకు గురైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కూడా ఇటు ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఒక మారు మంత్రుల బృందం వచ్చి ఈ ప్రాజెక్టును పూర్తిగా సందర్శించగా ఇప్పుడు మరోవైపు ఇటు ఎమ్మెల్యేలు అందరినీ కూడా అసెంబ్లీ వేదికగా ఆహ్వానించింది ప్రభుత్వం. అయితే ఇందుకు సంబంధించి ఇటు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఈ ప్రాజెక్టు సందర్శనకు రావడం లేదు. ఇక ఏదైతే ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. మనం చూస్తే అంటే ఈ పగుల్లో అనేటివి చాలా స్పష్టంగా పిల్లర్ నెంబర్ 20 అలాగే 22లో చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ప్రస్తుతం ఈ పిల్లర్ నెంబర్ 16 నుండి 22 వరకు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని పూర్తిగా కూడా అంటే రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతాన్ని మొత్తం పూర్తిగా మరొకసారి కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చాలా ఉత్సుకతను కూడా లేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే మొదటి నుండి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు ఇప్పటికే మంత్రుల బృందం సందర్శించి ఇటు విజిలెన్స్ విచారణ తర్వాత ఏదైతే వచ్చినటువంటి నివేదిక ఆధారంగా కొంతమంది అధికారులను బాధ్యులు చేస్తూ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రానున్న రోజుల్లో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు ప్రకటించబోతుంది. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యేలను తీసుకురావడానికి కూడా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి ఏదైతే కాళేశ్వరం కుంగుబాటు ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద ఏదైతే కుంగుబాటు గురైందో ఆ ప్రాంతాన్ని ఇటు రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ పెద్ద ఎత్తున తెలియజేయాలనే ఉద్దేశం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం మేము చాలా గొప్పగా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 95,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కనీసం 94,000 ఎకరాలకు కూడా నీరు అందించలేదు అనేది ప్రధానంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో ఈ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం, ఎవరైతే దోషులుగా తేలుతారో వారిపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా వాటర్ వార్ అనేది ఇటు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మధ్యలో, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో పెద్ద ఎత్తున
ఇటు అవినీతికి పాల్పడింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆరోపిస్తుంటే, ఇక బీఆర్ఎస్ మాత్రం కృష్ణా వాటర్కి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అటు కృష్ణా వాటర్పై ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున వార్ ప్రారంభించింది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే ఇటు లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఉన్నాం, మరి కాసేపట్లోనే ఈ ఏదైతే ఈ కుంగుబాటుకు గురైనటువంటి పిల్లర్ నెంబర్ 20 ఉందో ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు సందర్శించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు ఫర్ ద అప్డేట్.